క్యాలెండర్ పట్టుకొని ఎన్ని రోజులు హాలిడేలు వస్తున్నాయని చూస్తున్నావు ఏంది హోమ్వర్క్ రాసుకోక హోమ్వర్క్ ఎప్పుడు రాసేది హాలిడేస్ ఊక చేయమైనా అందుకే ముందే చూసుకుంటున్నా ఇదొకటి హాలిడేస్ లో పిచ్చిదిన్నట్టుంది అక్కన్నకైతే రాత్రి మస్తు జోక్ వచ్చిందక్క మేము దయ్యమేషం వేసుకుంటే జానయ్య మస్తు భయపడ్డది మెల్ల మాట్లాడి ఆయన తల్లికి వినిపించాలా జానవి గీకుడు ఆ పేవలేదు మన గురించి మాట్లాడుతుర్రు ఏం మాట్లాడుకుంటుర్రే ఏమో నేను నాకు తినవాడలే వాళ్ళు ఏం మాట్లాడుకుంటు నీ గీకుడు సౌండ్ వల్ల నాకు తినవాడలే నీ గీకుడు అప్పుడు నేను ఇంటా అరే నా యాక్టింగ్ అయితే అని మస్తు భయపడ్డది తెలుసా అవే ఎంత ఘోరంగా భయపడ్డారు ఇద్దరు భయపడతారు అని అనుకున్నాను యాక్టింగ్ అయితే తెలుసా అని అయితే మస్తు భయపడ్డది తెలుసా అని అని జానవి జానవి గంధవనం భయపడి నేను ఫస్ట్ టైం చూసినాను జానవి మళ్ళా కేకలు పెడుతుంటే నాకైతే మస్తు నవ్వు వచ్చింది ఇట్లా భయపడ్డాను అలా ముంగడు నవ్వుతే మళ్ళీ దొరికిపోతుంది దగ్గరికి వచ్చినప్పుడు అయితే మస్తు జోక్ వచ్చింది అమ్మా మీరా చెప్తా ఉన్నీ పని అమ్మ చానల్ మస్తు మోసపోయినామే మనం మోసం మోసం మస్తు మోసపోయినామే అని మనం అమ్మ జాను నిజంగానే మనం వాళ్ళ దెయ్యం పట్టింది అనుకున్నామానే రాజు మస్తు భయమేం తెలుసా అరే జాను నిజంగానే మనం మస్తు మోసపోయినామే ఏదో ఒక చేయాలి వాళ్ళని నాకైతే బీపీ లేస్తుంది ఏదో ఒక చేయాలి వాళ్ళ వాళ్ళనైతే మనం అవును ఏదో ఒక చేయాలి వాళ్ళని నాకైతే ఫుల్ కోపం వస్తుంది ఇప్పుడు నాకు బీపీ లేస్తుంది అరే హనీ నా దగ్గర ఒక ఐడియా ఉంది అది చెప్తే వాళ్ళు కూడా భయపడతారే అవునే నాకు దగ్గర కమాన్ చెప్పు చెప్పు కమాన్ చెప్పు చెప్పు చెప్తా చెప్తా కమాన్ ఐడియా రావాలి అరే వాళ్ళని పిలిచినావే నువ్వు వాళ్ళని పిలిచావని ఐడియా గుర్తు తెచ్చుకుంటున్నా కొంచెం కమాన్ జానవి చెప్పు కమాన్ జానవి తెలుసుకో నీ ఐడియాలో కానీ లేదు చెప్పు కమాన్ జానవి కమాన్ కమాన్ జానవి ఐడియా గుర్తు తెచ్చుకో నీకు ఆ శక్తి ఉంది నువ్వు సాధించగలవు కమాన్ జానవి చెప్పు చెప్పు కమాన్ జానవి గుర్తు తెచ్చుకో కప్పున కప్పున దబ్బున దబ్బున వాళ్ళకితే దయ్యం వేసేది కదా పునగితే వేసి భయపడిద్దాం జాను మస్తుంది ఐడియా కానీ ఇప్పుడు వాళ్ళు మేల్కుంటారు కదా మనం గిట్ట వాళ్ళు అనుకున్నాక ఇద్దామే దయ్యం వేసాం సరే సరే నేను మనం బుక్ పెట్టాం అబ్బా చేతి బాగా గుంజుతుంది అమ్ములు కొంచెం ఆశీరాదే రాసుకోనికి
ఎంతసేపు మేల్కుంటారు? దాదా పండుకున్నాం మనం. వాళ్ళు ఎప్పుడైనా వండుకోవాలి. అయితే నిద్ర అసలు మేము వండుకుంటున్నాం. అరే జానమ్మ ఆయనతో నిద్ర కూర్చుంటే వండుకో. నేను ఎందుకు అనుకుంటానే ఇవాళ మనం వాళ్ళని భయపడగాలి. అబ్బా చాలే నడువరి పండుకుందాం నిద్ర వస్తుంది. అమ్మ వీళ్ళు వండుకుంటుర్రు. చాలా నడువు పండుకుందాం. సరేలే నేను పొద్దుగాల రాసుకుంటా. ఆ లైట్లు బంద్ చేసేది. ఇప్పుడే ఎత్తనా ఎవరన్నా నిద్రల బొంత గుంజుకున్నా అనుకో చంప మీనికెన్ వాసేద కొడతా. సరే అమ్మ వీళ్ళు వండుకుడుగా ఈ జాహ్నవి లేవే ఏం దీపిచ్చిది వండుకుందా. ఈ జాహ్నవి లేవే పెద్ద పెద్ద ఐడియాలు ఇచ్చినావు కానీ నువ్వే వండుకున్నావు. లేవు జాహ్నవి లేవే లేవు పెద్ద పెద్ద ఐడియాలు ఇచ్చినావు కదా లేవు లేవు లేవే. అరే లేవే వాళ్ళు మంచిగా వండుకునేది మనకు మంచి ఛాన్స్ లేవు. నువ్వేమేశ్వరం భయపడతా మనం మర్చిపోయినాడు దేమేశం ఎట్లా వేసుకుంటారే అని. అరే నాకు మాత్రం ఏం తెలుసే గాయత్రి చుట్టూ తిప్పుకొని పోటీ పెట్టుకుని మనం కూడా అట్లనే ఇద్దామా. అరే జానే మనం గిట్ట అట్లనే ఇద్దామే. సరే నాడు జుట్టు తిప్పుకో దెబ్బ దెబ్బ జుట్టు తిప్పుకో. నా జుట్టు అయిపోయింది పౌడర్ పెట్టుకోవాలి నువ్వు పెట్టుకో. అది మనం ఇడ మాట్లాడుకుంటే వాళ్ళు నేసరి మనం అడ వేసుకుందాం దాని తర్వాత అరే అన్నీ సరిపోయింది అదే. అరే సరిపోయేది ఇంకెక్కువ పెట్టుకో ఎక్కువ పెట్టుకుంటే భయపడతారు వాళ్ళు. సరే ఇడ పెట్టుకోవే అని పెట్టుకో పెట్టుకుంటా. అరే జాను సరిపోయిందా నాకు? అరే కనిపిస్తలేదు చీకట్లా. అరే లైట్ వేసుకొని చూద్దాం నాడు. ఏంది అని దేని కోసం చేసుకున్నావు? నిజంగా దేవుని లెక్కన్నానా? ఏదో మర్చిపోతున్నామే మనం. బొట్టు పెట్టుకొని ఇక్కడ లిప్స్టిక్ పెట్టుకుందాం. అచ్చం దేవ్లాగానే ఉంటాం మనం. గాయత్రి ఇంట్లో ఏమో జరుగుతుంది నాకు భయం అవుతుంది.